మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తూ సీతారాంపూర్ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాడు సమీయుల్లా అనే బాలుడు. తమ ఊరి పేరును దేశవ్యాప్తంగా మారుమ్రోగిస్తున్న ఆ చిన్నారికి సీతారాంపూర్ గ్రామస్తులు సన్మానం చేశారు. సర్పంచ్ జంగిలి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఆ బాలుడికి సరిగ్గా సరిపోతుంది. సీతారాంపూర్ గ్రామానికి చెందిన ఈ బుడతడు జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్లో అనేక పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్దమవుతున్న సమీయుల్లాను సీతారాంపూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంగిలి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కుంగ్ఫూ, కత్తి, కిక్ బాక్సింగ్, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ అన్నింటినీ అవలీలగా చేస్తూ సీతారాంపూర్ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్నాడని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్చం ఇచ్చి షాల్వాతో సన్మానించి స్వీట్లు తినిపించారు. ఫస్ట్ అన్నీ అది పూల బొక్క ఆ పెద్దది కూడా పదకొండేళ్ల కుర్రాడు సమీయుల్లా ఘనతపై సర్పంచ్ జంకిలి సాగర్ హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే యుద్ధ విద్యలను ప్రదర్శిస్తున్న ఆ బాలుడిని అభినందించారు. సీతారాంపూర్ పేరును గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లడంపై ఆనందం వ్యక్తం చేశారు. 11 సంవత్సరాల కుర్రాడు సమీయుల్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన సీతారాంపూర్ గ్రామాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళిన ఘనత మన సీతారాంపూర్ గ్రామాన్ని దక్కింది. కరాటీలో కానీ, కింగ్ఫూలో కానీ, కత్తిసాములో కానీ మన సీతారాంపూర్ కిక్బాక్సింగ్లో మన సీతారాంపూర్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకు. హుదా స్కూల్లో 5వ తరగతి చదువుతూ పాఠశాలలోనే కరాటే, కుంగ్ఫూ, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నట్లు సమీయుల్లా తెలిపాడు. ఛత్తీస్గఢ్లో నేషనల్ గోల్డ్ మెడల్ సాధించిన సమీ ఇప్పటి వరకు 15 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ను సాధించినట్లుగా తెలిపాడు. త్వరలో సిమ్లాలో జరగబోయే అంతర్జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతున్నట్లుగా చెప్పాడు. కుంగ్ఫూ కరాటేలో నాకు బాగా ఇష్టం. నేను ఫైట్ కటాసును వెపన్ చేస్తాను. నాకు ఇప్పటికీ 20 మెడల్స్ వచ్చాయి. 15 గోల్డ్ను, 5 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. జాతీయ స్థాయికి పోయాను ఢిల్లీ తర్వాత. ఇప్పుడు ఇంటర్నేషనల్లో సిమ్లాకి పోతున్నాను.